నీకు తెలుసా నాకు ఓ పిచ్చి ఉంది ఏంటి నటన అంటే పిచ్చి నటన yes I love acting very much నటించే అవకాశం వస్తే చాలు అదర్ కొట్టేస్తాను ఎండింగ్ ఖరాబ్ అయినా एंडिंग सही नहीं तो कोई बात नहीं अपनी कहानी है एंडिंग चेंज कर लेंगे दिस इज हु आई एम पापा Hello guys and welcome back to the celluloid. We are back with another video. Rendu veru veru movies lo unna aspects like shots, characters, character arcs, scenes ila edaina similar ga unnattaithe vaatine cinematic parallels antam. Ivala ee video lo memu oka two films ki parallels draw cheyabothunnam. Tamasha is a 2015 film directed by Imtiaz Ali and Show is a 2002 film directed by G Neelakanta Reddy. కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్స్ అయినప్పటికీ ఈ రెండు ఫిల్మ్స్ కోర్ థీమ్ ఒకటే ఈ మూవీలోని మెయిన్ క్యారెక్టర్స్ వేద్ అండ్ మాధవరావు ఆర్ సిమిలర్ ఇన్ మెనీ వేస్ నచ్చని జాబ్ వాళ్ళని అర్థం చేసుకునే ఒక ఫ్యామిలీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ నటన నాటకం పట్ల వాళ్ళకున్న మక్కువ ఇద్దరు వాళ్ళకి ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళకి నచ్చినట్టు ఉండలేకపోతారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బ్రతుకుతూ వాళ్ళ ఇష్టాలని పక్కన పెట్టేసి మీడియోక్రిటీకి అలవాటు పడిపోతారు బట్ వేద్ అండ్ మాధవరావు బోత్ ఆఫ్ దెమ్ క్రియేట్ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఇంట్రెస్టింగ్లీ ఇద్దరు సిమిలర్ సిచ్యువేషన్స్లో వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు వేద్ తను ఉండే సిటీని వదిలేసి కార్సికా అనే చోటికి వెకేషన్కి వెళ్తాడు మాధవరావు తన జాబ్లో భాగంగా ఒక ప్రొఫెసర్ గెస్ట్ హౌస్కి వెళ్తాడు బోత్ ది లొకేషన్స్ మన క్యారెక్టర్స్ డైలీ లైఫ్కి దూరంగా ఉంటాయి వేద్ మీట్స్ తారా అండ్ కార్సికా అండ్ సిమిలర్లీ మాధవరావు మీట్స్ రిధిమా బోత్ రిధిమా అండ్ తారా ఆర్ వెరీ సిమిలర్ క్యారెక్టర్స్ ఇన్ మై ఒపీనియన్ వేద్ అండ్ మాధవరావు ఫైండ్ అ పర్సన్ హూ యాక్చువల్లీ లిసన్స్ టు దెమ్ అండ్ వాళ్ళు ప్రతిరోజు చేయని ఎన్నో విషయాలు వీళ్ళతో చేయడం మనం చూస్తాం ఇంప్రెస్ చేయాలన్న మోటివ్ ఉన్నప్పటికీ ఇట్స్ మోర్ అబౌట్ బీయింగ్ ఫ్రీ అండ్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్ వేద్ అండ్ తారా వాళ్ళ సొంత నేమ్స్ చెప్పకుండా ఫేక్ నేమ్స్తో ఒకరి గురించి ఒకరు ఏమి తెలుసుకోకుండా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటారు బారా ముల్కో కి పోలీస్ ముజే ఢూండ్ రహీ హై ఔర్ మై యహాన్ ఇస్ అన్జాన్ టాపూ మే తేజా కి సోనే కా ఇంతజార్ కర్ రహా ఔర్ అబ్ ఇకపోతే మాధవరావ్ అండ్ రిధిమా ఆ గెస్ట్ హౌస్లో టైం కిల్ చేయడానికి ఒక నాటకం వేయాలి అని డిసైడ్ అవుతారు ఏంటి నౌ వాట్ ఓ ఐడియా మళ్ళీ వచ్చింది మనం టైం పాస్ కోసం ఒక నాటకం వేస్తే నాటకమా అదే నాటకం మీరెప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నాటకం వేయలేదా యాజ్ ద స్టోరీ ప్రోగ్రెసెస్ మనం మాధవరావు అండ్ వేద్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చూస్తాం వాళ్ళ ప్యాషన్ వాళ్ళ ఇష్టాలు అండ్ వాళ్ళకున్న రెస్ట్రిక్షన్స్ మాధవ్ అండ్ వేద్ ఆర్ వెరీ చార్మింగ్ పీపుల్ బట్ వి సీ హౌ దే ఆర్ సప్రెస్డ్ బికాస్ ఆఫ్ దర్ సిమిలర్ రీజన్స్ తిరిగిన స్టూడియో లేదు కలవని డైరెక్టర్ లేడు అయినా ఫలించలేదు నాకింకా వెయిట్ చేసే ఓపిక ఉన్నా మా అమ్మ నాన్నకు లేకుండా పోయింది దో సాల్ హజార్ ట్యూషన్ లేని కే బావజూద్ తుమ్ కిసీ భీ ఇంజనీరింగ్ కాలేజ్ కే ఎంట్రెన్స్ కో పాస్ నీ కర్ పాయే ఏక్ సాల్ ఘర్ బైఠ్ కర్ వేస్ట్ కియా తుమ్నే ఈ టూ మూవీస్ రెండు వేరు వేరు డైరెక్షన్స్ లో వెళ్ళిన మాధవ్ అండ్ వేద్ క్యారెక్టర్స్ మాత్రం ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ కి గురవుతాయి షో క్లైమాక్స్ కి వచ్చేసరికి ద స్టోరీ గెట్స్ ఇంటెన్స్
In fact, show from the very start is a thriller. తన పర్సనల్ లైఫ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ మాధవరావుని ఎంత అఫెక్ట్ చేస్తుందో మనం చూస్తాం. తన వైఫ్ క్యారెక్టర్ చేస్తున్న రిధిమానే తన రియల్ లైఫ్ అనుకుని ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్తాడు మాధవరావు అండ్ వెంట్స్ హిస్ యాంగర్ ఆన్ రిధిమా. ఇంకా తమాషా గురించి మాట్లాడితే ఇక్కడ కూడా వి సీ వేర్ వెంటింగ్ హిస్ ఫ్రస్ట్రేషన్ ఆన్ తారా. తను మీడియోక్రిటీలో బ్రతుకుతున్నాడు అన్న విషయం తారా చెప్తుంది. అది ఫ్యాక్ట్ అని తెలిసినా యాక్సెప్ట్ చేయలేకపోతాడు వేద్, అండ్ దిస్ ఇస్ ద రీజన్ ఫర్ హిస్ ఫ్రస్ట్రేషన్. వేద్ అండ్ మాధవరావు ఫైనల్లీ ఎలా పీస్ని అచీవ్ చేశారో మనం చూస్తాం. తారా అండ్ రిధిమా రెస్పెక్టివ్లీ హెల్ప్ దెమ్ కమ్అట్ ఆఫ్ ద సిచ్యువేషన్. దీస్ ఫిలిమ్స్ టాక్ అబౌట్ ఫ్రీడమ్, ప్యాషన్ అండ్ అన్ ఆర్టిస్ట్ స్ట్రగుల్ బోత్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్. అండ్ ఈ టూ మూవీస్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సీన్స్తో ఎండ్ అవుతాయి. వేద్ అండ్ మాధవరావుకి వాళ్ళు కోరుకున్న అప్రిసియేషన్ వస్తుంది, ద టాలెంట్ ఇస్ రికగ్నైజ్డ్. బోత్ ద ఫిల్మ్స్ ఆర్ వన్ ఆఫ్ దర్ కైండ్ అండ్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడతాయి. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తమాషా నచ్చకపోయినా ఇట్ గెయిన్డ్ అ కల్ట్ ఫ్యాన్ బేస్ ఓవర్ ది ఇయర్స్ అండ్ షో వన్ అ నేషనల్ అవార్డ్ దాట్ ఇయర్. డూ వాచ్ దీస్ ఫిల్మ్స్ వితౌట్ అ మిస్. సో దాట్ వాజ్ ఆర్ వీడియో గైస్. If you found the video interesting, please do consider giving this video a like, share and a subscribe. We are much more active on Instagram, follow us there. Signing off, Team Celluloid.